అది పస్కా పండుగకు కొంచెం ముందు. తాను ఈ లోకమును విడిచి తండ్రి దగ్గరకు వెళ్లవలసిన సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి ఇప్పుడు తన ప్రేమను అంతం వరకు చూపించెను. సాయంకాలం భోజనం చేస్తున్నప్పుడు యేసును అప్పగించుట కొరకు సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను అపవాది అంతకుముందే ప్రేరేపించింది. తండ్రి అన్నింటినీ తన అధికారం క్రింద ఉంచానని, తాను దేవుని దగ్గర నుండి వచ్చానని మరియు దేవుని దగ్గరకు తిరిగి వెళ్లవాలనని యేసుకు తెలుసు. కనుక ఆయన భోజనం నుండి పైకి లేచి తన పైవస్త్రమును తీసివేసి ఒక తువ్వాలు తీసి నడుముకు కట్టుకొనెను. దాని తర్వాత ఒక పళ్ళెంలో నీళ్లు పోసి తన శిష్యుల పాదములను కడగడం మొదలుపెట్టి తన చుట్టూ కట్టుకున్న తువ్వాలుతో వాటిని తుడిచెను. ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నా కాళ్లను కడుగుతావా అని అడిగెను. అందుకు యేసు, నేను చేస్తున్న దానిని మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేరు, కాని తర్వాత అర్థము గ్రహిస్తారు అనెను. పేతురు, లేదు ప్రభువా, నీవు ఎప్పుడూ నా కాళ్ళు కడగకూడదు అన్నప్పుడు యేసు, నేను నిన్ను కడగకపోతే నీకు నాలో భాగం ఉండదని చెప్పెను. అప్పుడు సీమోను పేతురు, అయితే ప్రభువా, నా పాదములను మాత్రమే కాకుండా నా చేతులను మరియు తలను కూడా కడుగు అన్నాడు. యేసు, స్నానం చేసిన వారి శరీరం మొత్తం శుభ్రంగా ఉంటుంది కనుక వారు పాదములను మాత్రమే కడుగుకోవాలి, మీరు పవిత్రులు కాని అందరూ కాదు అనెను. తనను ఎవరు అప్పగిస్తారు ఆయనకు తెలుసు, కనుక అందరూ పవిత్రులు కాదు అనెను. ఆయన వారి పాదములను కడగడం పూర్తి చేసిన తర్వాత ఆయన తన వస్త్రమును వేసుకొని తన చోటికి తిరిగి వెళ్ళెను. నేను మీకు చేసింది మీరు గ్రహిస్తున్నారా అని ఆయన వారిని అడిగెను. మీరు నన్ను బోధకుడా, ప్రభువా అని పిలుస్తున్నారు, అది నిజమే, నేను ఆయననే. మీకు ప్రభువు మరియు బోధకుడనైన నేను మీ పాదములను కడిగితిని, కాబట్టి మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలెను. నేను మీకు చేసిన విధంగా మీరు కూడా చేయుటకు నేను ఒక మాదిరిని మీకు ఇచ్చితిని. నేను మీకు నిజముగా నిజము చెబుతాను, ఏ దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు, తనను పంపినవాడికన్నా ఏ దూత అధికం కాదు. ఈ సంగతులు మీకు తెలుసు కనుక వాటిని మీరు చేస్తే మీరు దీవించబడతారు. మీ అందరి గురించి నేను చెప్పడం లేదు, మీరు నేను ఎంపిక చేసుకున్న వారు నాకు తెలుసు. అయితే నా భోజనం పంచుకునేవాడు నాకు వ్యతిరేకంగా తన మడమను ఎత్తును అనే లేఖనం నెరవేర్చబడడానికి ఇది జరిగింది. అది జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు నమ్మునట్లు అది జరగడానికి ముందే నేను మీకు చెబుతున్నాను. నేను మీకు నిజముగా నిజము చెబుతాను, నేను పంపిన వానిని అంగీకరించిన వారు నన్ను అంగీకరిస్తారు, నన్ను అంగీకరించిన వారు నన్ను పంపిన వానిని అంగీకరిస్తారు. ఆయన ఇది చెప్పిన తర్వాత యేసు ఆత్మలో కలవరపడి, నేను మీకు నిజముగా నిజము చెబుతాను, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని సాక్ష్యం చెప్పెను. ఆయన తమలో ఎవరి గురించి చెప్పెనో అని శిష్యులు ఒకరిని ఒకరు అనుమానంగా చూసుకోవడం మొదలుపెట్టారు. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన ప్రక్కన ఆనుకొని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేసి, ఆయన చెప్పినవాడు ఎవరని ఆయనను అడుగు అన్నాడు. అతడు యేసు వైపుకు తిరిగి, ప్రభువా, అతడెవరు అని ఆయనను అడిగాడు. యేసు, ఈ పాత్రలో ముంచిన రొట్టె ముక్కను నేను ఎవరికి ఇస్తానో అతడే అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. యూదా ఆ రొట్టెను తీసుకొనెను. తరువాత సాతాను అతనిలోనికి ప్రవేశించెను. నీవు చేయదలుచుకున్నది త్వరగా చేయుమని యేసు అతనితో అనెను. కాని యేసు అతనితో ఇది ఎందుకు చెప్పెనో ఆ భోజన బల్ల దగ్గర ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. యూదాకు
డబ్బు బాధ్యత ఇవ్వబడినది కనుక పండుగకు అవసరమైన వాటిని లేదా పేదవారికి ఏమైనా ఇవ్వమని యేసు అతనితో చెబుతున్నాడని కొందరు భావించారు. యూదా రొట్టెను తీసుకున్న వెంటనే వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం. అతడు వెళ్ళిపోయిన తర్వాత యేసు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడును మరియు దేవుడు ఆయనలో మహిమపరచబడును. దేవుడు కుమారునిలో మహిమపరచబడినచో దేవుడు కుమారుని తనలో మహిమపరచును, వెంటనే ఆయన కూడా మహిమపరచబడును. నా పిల్లల్లారా, నేను మీతో కొంత సమయం మాత్రమే ఉంటాను. నేను యూదులకు చెప్పిన విధంగానే ఇప్పుడు మీకు చెబుతున్నాను. మీరు నన్ను వెతుకుతారు, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు. ఒక క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగానే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే దాని ద్వారా జనులందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు అనెను. సీమోను పేతురు ఆయనతో, ప్రభువా, నీవు ఎక్కడికి వెళుతున్నావు అని ఆయనను అడగగా యేసు, నేను వెళ్లే చోటికి నీవు ఇప్పుడు రావు, కాని తర్వాత నీవు వెంట వస్తావు అని అతనితో అనెను. పేతురు, ప్రభువా, ఇప్పుడు ఎందుకు నేను నిన్ను అనుసరించలేను? నేను నీ కొరకు నా ప్రాణం పెడతాను అనెను. అప్పుడు యేసు, నీవు నిజముగా నా కొరకు నీ ప్రాణం పెడతావా? నేను నీకు నిజముగా నిజము చెబుతాను, కోడి కూయకముందే నేను నీకు తెలియదని 3 సార్లు చెబుతావు అనెను.